వెల్కమ్ టు మిస్టర్ ఐ. ఈరోజు ఒక గొప్ప విషయంతో మీ ముందుకు వచ్చాడు రాము. సనాతన ధర్మం, హిందూ ధర్మం, ఏంది సనాతనం, ఏంది హిందూ అనేటువంటి విషయాల ఎడల మనలో మనకే తెలియనితనంతో, అమాయకత్వంతో, జ్ఞానం లేక మనల్ని మనల్ని విమర్శించుకుంటూ ఈనాడు సమాజం అంతా సాగుతూ ఉంది. ఇదే అదనుగా భావించి విదేశీయులు మన మీదకి దండయాత్రలు ఏ విధంగా అయితే చేశారో అదే రీతిన మతం పేరుతో జనాల్లోకి చొచ్చుకొని పోయి మన యొక్క తప్పుని వాళ్ళు ఇలా క్యాచ్ చేసుకొని మతాలు పెడుతూ మన దగ్గర విద్వేషాలు రేకెడుతూ ఉన్నారు, మనల్ని చిన్న చూపు చూస్తున్నారు, మన మతం మీదనే దాడి చేస్తున్నారు అనే విషయాన్ని ఎందుకు మర్చిపోయారు హిందూ జాతి? మిస్టర్ ఐ ప్రశ్నిస్తుంది. ఆనాటి కృతయుగం నుంచి ద్వాపరయుగం, త్రేతాయుగం, నేడు కలియుగం, అందరూ ఈ యొక్క వేదాలేంది, ఈ యొక్క ఉపనిషత్తులేంది, ఈ యొక్క పురాణాలేంది అంటుంటారే. ఎన్ని దాడులు జరుగుంటాయి ఈ దేశం మీద, ఎంతమంది దండయాత్రలు చేస్తుంటారు ఈ దేశం మీద, ఈ దేశ ఆస్తుల మీద, ఈ దేశ గోపురాల మీద, ఈ దేశ సంస్కృతి మీద. కానీ తన యొక్క గొప్పతనాన్ని ఏనాడు కూడా పోలేదు, తన కళను ఏనాడు చెరుపుకోలేదు. ఈనాటికి ఇలా నిలువెత్తుగా నిలబడి భరతమాత శిగలోన వికసించిన కమలమా, గుజరాత్ గుండెలపై రగిలిన రవి కిరణమా, కోట్లాది గొంతులలో ఎగసిన రవి తేజమా, దేశ రాజకీయాల్లో తిరుగులేని శస్త్రమా అంటూ మోడీ రూపంలో సనాతన ధర్మాన్ని ఈ విధంగా ముందుకు సాగిపోతుంది, భారతదేశం ప్రపంచ దేశాలను శాసించబోతుందని ఈ విధంగా తెలియజేస్తున్నాడు మిస్టర్ ఐ. హిందూ ధర్మం అంటే తెలీదా? హిందూ దేశంలో పుట్టి హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోకపోవడం అనేది అజ్ఞానంరా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ దేశంలో పుట్టి నువ్వు ఏమి సాధించావు, ఏమి నేర్చుకున్నావు? నీ తల్లి ఎవరు నీకు తెలిసినప్పుడు, నీ జ్ఞానం ఏదో నీకు తెలిసినప్పుడు నీ ధర్మం నీకు తెలీదా? నిద్రపోతున్నావా? పక్కన వాళ్ళు ఎగతాళి చేస్తే నవ్వుకుంటావా? ముసుగు గప్పి ప్రార్థనలు చేస్తావా? ఎక్కడ ప్రార్థనలు చేయాలా? ఎవరితో చేయాలా? ఎలా ఉండాలా? విమర్శించట్లేదు, వాస్తవాలని ఎత్తి చూపుతున్నది ఐ. అడుగుతాడు, వాక్ స్వాతంత్ర హక్కు నాకు గలదు, ఈ హక్కులు ఎవరిచ్చారు అని అంటే నా దేశంలో నాకు ఇచ్చేదేముంది, ఉన్న పరిసరాలు అలాంటివి, నా యొక్క నిర్మాణం అలా ఉంది, నా దేశ నిర్మాణం అలాంటిది, కాబట్టి ఇక్కడ ఒకరు కల్పించాల్సిన అవసరం లేదు. ఎంతసేపటికి మనుధర్మం 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 అంటారు. అసలు మన ధర్మం ఏందో మీకు తెలుసా? మన ధర్మం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం, సరే ఆధ్యాత్మికంగా మాట్లాడతాం. ఆధ్యాత్మికంగా మాట్లాడినప్పుడు మనం పాటించాల్సినటువంటి ధర్మం ఏందో తెలుసా? హిందూ ధర్మము హిందూ మతం కాదు, పవిత్రమైనటువంటి ధర్మం ఇది. పరాశర ధర్మం మనం పాటించాల్సినటువంటి ధర్మం, పరాశర ధర్మం. పరాశరుడు ఎవరు? వ్యాసుని యొక్క తండ్రి, వ్యాస మహర్షి యొక్క తండ్రి కాబట్టి ఆయన్ని పారాశర్యుడు అంటాడు. అలాంటి పరంపరతో కొనసాగినటువంటి దేశం గనకనే ఇంతమంది ముస్లింలు కానీ ఆంగ్లేయులు కానీ పారసీకులు కానీ ఇంతమంది దండయాత్రలు జరిపినప్పటికీ మొక్కవోని దీక్షతో ఈరోజు తల ఎత్తి భారతదేశం నిలబడిందంటే కారణము ఇలా అవాకులు చవాకులు పేలుస్తూ మన ధర్మం గురించి మనం తెలియనటువంటి అజ్ఞాన పరుల వల్ల కదా నిలబడింది. ఆ యొక్క ధర్మాన్ని పట్టుకొని ఇప్పుడు కూడా కొనసాగిస్తూ ఉన్నారే. ఆ దేవాలయాల్లో ఉండేటువంటి ఆ యొక్క దేవుణ్ణి కొలిసేటువంటి ఆ భక్తుల రూపంలో ఉండేటువంటి పురోహితులు కావచ్చు, ఈ విధంగా ఆరాధించేటువంటి ఈ యొక్క భక్తులు కావచ్చు, ఆ ధర్మాన్ని అలానే ఎవరిని అనుకుంటేవిరా, దేవుడు అనేది నాకు తెలుసురా అనేటువంటి భావనతో ముందుకు సాగేటువంటి ఈ హిందూ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో దానిని ఆచరించేటువంటి ఆ ధర్మాన్ని నడిపించేటువంటి కారణ జన్ములు రామానుజాచార్యులు, ఆదిశంకరాచార్యులు, స్వామి వివేకానందుడు, రాజా రామ్మోహన్ రాయ్ ఇలాంటి వారిని, స్వామి దయానంద సరస్వతి, ఒకరా ఇద్దరా? వాళ్ళే జ్ఞానులు, వాళ్ళే దేదీప్యమానంగా వెలుగుతున్నారంటే అప్పుడప్పుడు పుట్టుకొస్తారండి. ధర్మానికి అడ్డు తగిలినప్పుడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు.
ఆయన రాకపోవచ్చు, ఆయన రూపం ఇక్కడ తిరుగాడుతూ ఉంది, ఇది మరిచిపోవద్దు. హిందూ ధర్మాన్ని సులకన చేస్తారా? హిందూ ధర్మం అంటే హేళన? హిందూ అంటే ఒక మతమా? మతం పేరుతో మతం యొక్క ముసుగులో ఎన్ని అల్లకల్లోలు జరుగుతున్నాయో, ఎంతమంది అభాగ్యుల్ని వాళ్ళ వైపు తిప్పుకొని ఈ విధంగా మోసాలు జరుగుతూ ఉన్నాయో, కళ్ళుండి చూడలేనటువంటి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాయి. ఈరోజు ఈ దేశంలో వేరొకరి జెండా, ఈ దేశంలో ఈ యొక్క నగరంలో ఈ యొక్క సనాతన ధర్మానికి ఆటంకం కలిగించేటువంటి మచ్చు తునకులు కొంతమంది రాజకీయ స్వావలంబన కోసం, స్వార్థం కోసం ధర్మాన్ని నమ్ముకుంటావా? ధర్మాన్ని నమ్ముకుంటే అమ్మ నమ్ముకున్నట్టే. సహించడు అయి ప్రశ్నిస్తాడు, నీ ధర్మం ఏందో తెలుసుకో. ఆనాడు సముద్రంలో మునిగిపోయినటువంటి ద్వాపర యుగం, ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ద్వారక లేదా? నాసా వాళ్ళు అడుగు, చేతగానితనంతో పరిశోధనలు చేతగాక మన దేశంలో పరిశోధనలు అలాంటి వాటి మీద జరపక రకరకాల వాటి మీద జరుపుతూ ఏరే వాళ్ళు చిత్రాలు తీసి పంపిస్తే ఇది నిజమని భావించేటువంటి తీరులో ఈ దేశం ఉంది నాడు. రామసేతు లేదని చెప్తారా? రాముడు లేడని కోస్తారా? రాముడు లేడా? రామసేతు లేదా? హిందూ మహాసముద్రంలో దాగి ఉండేటువంటి రామసేతుని ఆ విధంగా ఫోటోలు తీసి పంపిస్తే అప్పుడు పేపర్ కేస్తారా? అప్పుడు ఈ ప్రజలు తెలియజేస్తారా? నిజం దాగదు, నిజం దాగదు, సత్యాన్ని మరుగుపరచలేం, అగ్నితో చెలగాటాలు ఆడకూడదు. అలాంటి రాముడు నడి ఆడినటువంటి నేల ఇది. హిందూ ధర్మం అంటే అసామాన్యమైనది. అయోధ్యలో పుట్టి పెరిగినటువంటి ఆ మహానుభావుడు ఈ దేశమంతా తిరుగాడి ఈ యొక్క లోకానికి ఒక కళ్యాణ ఆ మోక్షాన్ని అందించాడు. కారణ జన్ముడు ఆయన. అందుకే ఈరోజు బడి లేని ఊరు, రాముడు గుడి లేని ఊరు లేదు. ఎటుపోతుంది మన లోకం? ఎందుకు కట్టారు? మిగతా వాళ్ళ గుళ్ళు కట్టలే, ఆయనకి ఎందుకు కడుతున్నారు? సకల గుణాభి రాముడు గనక, ధర్మపరాయణుడు గనక, పితృవాక్య పరిపాలకుడు గనక, ప్రజల కోసం బ్రతికాడు గనక, ప్రజల మాట తన మాటగా పాటించాడు గనక, నరులలో నారాయణుడు గనక, అలాంటి మహానుభావుడు నడి ఆడినటువంటి ఈ నేల, ఈ ధర్మం అబద్ధమా? నిజం కాదా? ఎన్ని బూటకాలా ఈ దేవాలయాల మీద బ్రతుకుతూ, ఈ దేవాలయాల మీద వచ్చేటువంటి ఆదాయాలతో జీవనం సాగిస్తూ, ఆ దేవుని కొలిసేదానికి సిగ్గు, ఆయన ధర్మాన్ని ఆచరించేదానికి తలవంప. ఈ దేశం ఇప్పటికీ నడుస్తుందంటే ఈరోజు హిందూ ధర్మం యొక్క దేవాలయాల మీద, హిందూ ధర్మం యొక్క ఆ రూపురేఖల మీద. పవిత్రతకు మారు పేరండి. ఒక మనిషి డబ్బు వల్ల ఉన్నతుడు కాదు, గొప్ప వంశంలో ఉండడం వల్ల ఉన్నతుడు కాదు, ఆధ్యాత్మిక తలవరుచుకున్నవాడు, హిందూ ధర్మాన్ని ఆచరించినవాడు గొప్పవాడు అవుతాడు. చికాగో మహాసభలో అంతమంది ఆధ్యాత్మిక యోధులు కూర్చొని ఉంటే మన హిందూ ధర్మం గురించి చెప్పి అంత గొప్పగా ఆయన ఎదిగాడు అంటే, ఆ విధంగా వేణువుల కొనియాడబడ్డాడంటే, ఏంది హిందూ ధర్మం, ఏంది ఈ సనాతన ధర్మం? ఆలోచించండి. దట్స్ ఆస్క్ చేస్తూ ఉన్నాను నేను. శ్రీరాముడు ఎంత గొప్పవాడు, 16,000 సంవత్సరాలు పరిపాలన చేశాడు, రామరాజ్యాన్ని నిర్మించాడు, రామరాజ్యం ఇది. అలాంటి ఈ రాజ్యంలో కాలానుగుణంగా తెలియనితనంతో తెలుసుకుని ఓపిక లేక మన సంప్రదాయాల్ని, మన ఆచారాల్ని మనమే ఒమ్ము చేసుకోవడానికి అర్హత లేదు. తెలుసుకో, మేలుకో. ప్రపంచంలోనే ఆది కావ్యమైన రామాయణాన్ని వాల్మీకి రాస్తే, ఈ దేశ ప్రజలు దానిని నిర్లక్ష్యం చేస్తే, ఇతర దేశాల్లో వాళ్ళు దానిని పిహెచ్డి పరిశోధక గ్రంథంగా పెట్టుకున్నారు. భగవద్గీతని ఈరోజు మన దేశ ప్రజలు ఏదో పారాయణ గ్రంథంగా వాడుతూ ఉంటే, ఆచరణ గ్రంథంగా ఇతర దేశాల వాళ్ళు దానిని అవలంబిస్తూ ఉన్నారు.
జ్ఞానం ఎక్కడుంది? జ్ఞాన దేశం ఏది? మంది. ఈరోజు జర్మనీ జపాన్ అంత స్థాయిలో ఉండడానికి కారణం మన వేదాలు వేదాంగాలని వారు అవలంబించడం వల్ల. తెలుసుకోండి, నిజాన్ని తెలుసుకోండి. శ్రీరాముని వంటి దైవము, శ్రీరాముడి యొక్క గుణగణాలు కలిగినటువంటి రాజు వేరొకరు ఉన్నారా? మహానుభావులు చెప్తూ ఉంటారు, వంకాయ వంటి కూరయు, పంకజముఖి వంటి సీత వంటి భామామణియు, లంకాదిపు వైరి వంటి రాజును గలడే అన్నారు. లంకాదిపు వైరి ఎవరు? శ్రీరామచంద్రుడు. శంకరుడు వంటి దైవము లంకాదిపు వైరి వంటి రాజును గలడే అన్నారు. కాబట్టి ఈ యొక్క పద్యాలన్నీ నేను చెప్పడం అని కాదు, ఈరోజు నిజాలు తెలుసుకోకుండా మాట్లాడద్దు. ఎవరింటి వాళ్ళు ఎట్లంటే అట్లా సహించను. హిందువుగా పుట్టావు, హిందువుగానే మరణించు. పేదవాడిగా పుట్టావో ధనవంతుడిగా చచ్చిపో, తప్పులేదు. ఎందుకంటే అలాంటి వనరులు ఆ భగవంతులు మనకిచ్చారు, మనకుంది. అలాంటి అవకాశాలు ఉన్నాయి ఈ ధర్మంలో, ఈ నేలలో అన్ని అవకాశాలు అందరికీ ఉన్నాయి. ఎవరెవరో ఏదేదో మధ్యకాలంలో కొన్ని మార్పులు చేస్తే చేసి ఉండొచ్చు, కానీ సనాతన ధర్మంలో అందరూ సమానులే, అందరూ గొప్పే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాము. రామో విగ్రహవాన్ సత్యధర్మ పరాక్రమ అన్నాడు మారీసుడు. ఎవరు మారీసుడు? రావణాసురుడి దగ్గర తాటికి కుమారుడు వాడు, ఒక రాక్షసుడు. అలాంటి వాడు ఈరోజు నువ్వు సీతమ్మను అపహరించే దిశగా నాకు సహకరించాలంటే ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్లయింది ఆ యొక్క మారీసుడు పరిస్థితి. అయినప్పటికీ రాజును ఎదిరించాడు మారీసుడు. ఎందుకంటే ఇక్కడ ధర్మమూర్తి, అధర్మం వైపు నేను ఎలా వెళ్ళను? అలాంటి ఆ మహామూర్తికి నేను తప్పు చేయటం తప్పు కదా అంటూనే ఆ రాజును ఎదిరించి ఏమన్నాడు తెలుసా? రావణ, నీ చేతిలో చావడం కంటే శత్రువుగా నువ్వు భావించేటువంటి ఆ ధర్మపరాయణుడైనటువంటి రాముడి చేతిలో చావడమే నాకు ఉత్తమ గతులు అన్నాడు. కాబట్టి ఈరోజు మనుషులు అనేటువంటి వాళ్ళు కూడా మంచి చెడులు తెలుసుకోవాలి. అలాంటి రాక్షసులకు ఉన్నటువంటి తెలివి ఈ దేశంలో పుట్టినటువంటి మనకెందుకు లేదు? ఏది మంచి ఏది చెడు అని ఎందుకు నిర్ణయించుకోలేకపోతున్నాము? ఈరోజు అయోధ్య అక్కడ లేదని చెప్పి ఎన్నో రాజకీయ నాయకులు ఎంతోమంది స్వలాభం పొంది అక్కడ దేవుడు లేడని చెప్పి ఎదిరించలేక, సత్తా లేక, మన ధర్మాన్ని నిలుపుకోలేక ఈ విధంగా పోరాటాలు చేస్తే ఈరోజు ఆ మోడీ అనేటువంటి ఒక హిందూ ఒక నాయకుడిగా మన ముందు నిలబడి ఈరోజు బాబ్రీ మసీదుని కూల్చి అక్కడ అయోధ్య రామ మందిరాన్ని నిర్మించబోతున్నారు. ఇది గర్వకారణం. మనం కాలు ఎగరేయాల్సినటువంటి ఆ తీరిది. అదేవిధంగా ఈరోజు స్వలాభం కోసం ఈ యొక్క ఫైబ్రికేషన్ విభజన జరిగింది. తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు విడిపోయాయి. శ్రీరాముడు కోసం ఆలయాన్ని కట్టించినటువంటి ఆ యొక్క శ్రీరామదాసు ఖమ్మం జిల్లాలో భద్రాచలం మనకు కాకుండా పోయిందని చెప్పి ఆ పక్క ఆంధ్రులు బాధపడుతూ ఉంటే, ఏకశిలగా పేరొందినటువంటి భద్రాద్రి కంటే గొప్పదిగా అదే సమపాలు ఉండేటువంటి ఒంటిమిట్ట గ్రామాన్ని మనం ఆరాధించుకుంటూ ఉన్నాం. ఒంటిమిట్ట ఆలయాన్ని ఒకసారి చూస్తే ఎన్ని దాడులు జరిగి ఎన్ని శిలలు ఆ సర్వనాశనం అయ్యావో మనం చూడవచ్చు. ఇన్ని దాడులు జరిగినాయే, ఇంతమంది మన మీద పెత్తనం చెలాయించారే, కానీ భారతదేశము ఇంకా బతుకుందేంద్రా అని మిగతా దేశాలు ముక్కును వేలేసుకుంటే ఇందులో ఉండేటువంటి గొప్పతనాన్ని, శక్తిని, ఆ యొక్క సంప్రదాయాన్ని, ఆ ధర్మాన్ని అర్థం చేసుకోలేక వేరే వాళ్ళు చేసేటువంటి ముష్టికి, వేరే వాళ్ళు చూపించేటువంటి కపట ప్రేమలకు లోబడి మత మార్పిడులు చేసుకుంటారా? సిగ్గు, తల వంపు దీనిని మిస్టర్ ఐ ప్రశ్నిస్తుంది. కాబట్టి మోడీ లాంటి నాయకుడు ఒక్కడు ఉండాలి, మోడీ లాంటి ధర్మపరాయణుడు ఒక్కడు చాలు. హిందూ ధర్మాన్ని నిలబెట్టడానికి ఇలాంటి మోడీలు 10 మంది కావాలని నేను ఒక్కాడిస్తూ మిస్టర్ ఐ ఈరోజు హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని గురించి మీకు చెప్పదలుచుకున్నాను. ఈ విధంగా కాళ్ళు ఎగరేస్తూ వివరిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా హిందూ ధర్మాన్ని ఆచరించాల్సిందే, ఆ అందులో ఉండేటువంటి నిజాన్ని నిగ్గు తెల్చాల్సిందే, మన యొక్క గొప్పతనాన్ని మనం అనువును నింపుకోవాలని తెలియజేస్తూ మిస్టర్ ఐ ఈ యొక్క హిందూ ధర్మం యొక్క గొప్పతనం కోసం ఎప్పుడు ఆ పాటు పడుతుందని తెలియజేస్తూ జై భారత్ మాత, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై బజరంగ బలి.